Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. క్షమించేసిన జగన్ బుట్టా రేణుకకు బంపర్ ఆఫర్. రాజకీయాల్లో నుంచి కనుమరుగైపోతున్న బుట్టా రేణుకను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మళ్లీ ఆదుకోబోతున్నారా? పార్టీ ఫిరాయించి టీడీపీలో చేరిన ఆమెకు మళ్లీ ఏదో ఒక పదవి కట్టబెట్టబోతున్నారా? కర్నూలులో చోటు చేసుకుంటున్న తాజా రాజకీయ పరిణామాల మేరకు ఆమెకు మళ్లీ ఓసారి అవకాశం ఇవ్వాలని అధినేత భావిస్తున్నట్లు సమాచారం. జగన్ ఆశీస్సులతో అనూహ్యంగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన బుట్టా రేణుక ఏకంగా ఎంపీ అయ్యారు. సరిగ్గా అప్పుడే రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఓటమిపాలే టీడీపీ అధికారంలోకి వచ్చింది. పొలిటికల్ ఈక్వేషన్లను సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడంతో పాటు కుటుంబ ఆర్థిక సమస్యల నేపథ్యంలో టీడీపీలో చేరారు. అయితే క్రిందటి ఎన్నికల్లో ఆమెను కాదని కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి చంద్రబాబు కర్నూలు లోక్సభ టికెట్ ఇవ్వడంతో గత్యంతరం లేక మళ్లీ వైసీపీలో బేషరతుగా చేరి పార్టీ విజయానికి తన వంతు సాయం చేశారు. క్రిందటి అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ ప్రభంజనంతో వైసీపీ అధికారంలోకి వచ్చింది. అయితే ఎంపీ బుట్టా రేణుక మాత్రం ఖాళీగా ఉండిపోయారు. ఆ మధ్యలో ఎమ్మెల్సీ పదవి కోసం ప్రయత్నించినా అధినేత వారించడంతో మెన్నకుండిపోయారు. దీంతో కర్నూలు రాజకీయాల్లో నుంచి బుట్టా రేణుక కనుమరుగవుతుందనే ప్రచారం జోరందుకుంది. అయితే కర్నూలు మేయర్ పీఠాన్ని బుట్టా రేణుకకు అప్పగించబోతున్నారని తాజా సమాచారం. బుట్టా రేణుక మాదిరిగానే వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి టీడీపీలోకి చేరిన ఎస్వి మోహన్ రెడ్డి కూడా మేయర్ పీఠం కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారట. తన భార్యను ఎలాగైనా ఈసారి మేయర్ చేయాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నారట. అయితే బుట్టా రేణుక బీసీ కావడంతో ఆమె వైపే అధినేత జగన్ మొగ్గు చూపుతున్నారని సమాచారం. ఈ మేరకు హామీ కూడా ఇచ్చినట్లు సమాచారం. ఏది ఏమైనా రాజకీయంగా కష్టకాలం ఎదుర్కొంటున్న బుట్టా రేణుకకు కర్నూలు మేయర్ పీఠం దక్కడం నిజంగా ఇక్కడున్న పరిస్థితుల్లో అదృష్టమే. మళ్ళీ పొలిటికల్గా యాక్టివ్ అయ్యే అవకాశం లభించినట్లే.